చైతన్యలేమి సామాజిక వీడియం వంటి కారణాలు స్త్రీలను క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా 30 నుంచి 49 ఏళ్ల వయసులో స్త్రీలు సంవత్సరానికి ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ముందస్తు పరీక్షల ద్వారా రొమ్ము, సర్విక్స్, గొంతు, నోటి క్యాన్సర్లను పూర్తిగా నివారించవచ్చునని కూడా నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అవసరాన్ని గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ పేరు చాలా తరచుగా వినబడుతుంటుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా ఉంది. వివాహాలు ఆలస్యంగా చేసుకోవటం, ఆలస్యంగా బిడ్డలను కనటం, పిల్లలకు పాలివ్వకపోవటం వంటివి ఇందుకు కారణాలుగా భావిస్తున్నారు. పరిశుభ్రత లేకపోవటం, చిన్న వయసులోనే వివాహాలు, వెనువెంటనే పిల్లలను కనటం వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయి. దీనినే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని కూడా అంటారు. గర్భాశయం లోపలి పొర ఎండోమెట్రియంలో ఈ క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా హార్మోన్ల మార్పు కారణంగా ఇది వచ్చే అవకాశం ఉంది. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ని తీసుకోవటం, కుటుంబ నియంత్రణ మాత్రలు వాడటం, నెలసరి మొదలైనప్పటి నుండి ఆగిపోయే వరకు ఎక్కువ కాల వ్యవధి ఉండటం, గర్భం ధరించకపోవటం, అండాశయంలో ట్యూమర్లు లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉండటం, ఇవన్నీ గర్భాశయ క్యాన్సర్కి కారణం కావచ్చు. అధిక కొవ్వు క్యాలరీలున్న ఆహారం తీసుకోవటం, మధుమేహం, కుటుంబంలో ఎవరికైనా గర్భాశయ లేదా కొలన్ క్యాన్సర్ ఉన్నా గర్భాశయ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అలాగే గర్భాశయ ముఖద్వారంలో వచ్చే సర్వికల్ క్యాన్సర్ సైతం గ్రామాల్లో ఎక్కువగా కనబడుతుంది. కామన్గా వచ్చే స్త్రీలలో వచ్చే క్యాన్సర్స్ రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్. ప్రతి ఒక్క స్త్రీ 35 సంవత్సరాల తర్వాత 2 ఇయర్స్కి ఒకసారి ఈ చిన్నపాటి పరీక్షలు, ఈ పరీక్షలు ఏంటంటే మ్యామోగ్రామ్ అంటాం, అంటే రొమ్ములకి సంబంధించిన ఎక్స్రేని మ్యామోగ్రామ్ అంటాము. ఇది మనకి 10 నిమిషాలలో అయిపోయే పరీక్ష. ఈ ఎక్స్రే ద్వారా ముందుగానే ఏదన్నా నాడ్యూల్ ఉందా, చిన్నపాటి క్యాల్సిఫికేషన్ ఉందా, లేకపోతే గడ్డ తయారవుతుందా అనే విషయం మనకి తెలుస్తుంది. ఈ పరీక్ష ద్వారా చాలా వరకు మనం ముందే గుర్తించే అవకాశం ఉంటుంది, పూర్తి ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. ఇది కాకుండా గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్కి మనము పాప్ స్మియర్, తర్వాత ఈ మధ్యలో హెచ్పివి టెస్ట్ అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్కి సంబంధించిన వైరస్ టెస్ట్, ఇవి రెండు పాప్ స్మియర్ కానీ చేయించుకుంటే దీనికి వచ్చే క్యాన్సర్ని మనం ముందే గమనించవచ్చు. ఈ ముందే గమనిస్తే మనకి కనపడకుండానే లోపల సెల్స్లో చేంజెస్ వచ్చేటప్పుడే మనం దీన్ని పట్టుకోగలుగుతాము. దీనికి ట్రీట్మెంట్ చిన్నపాటి సర్జరీ ద్వారా, అంటే అక్కడ ఉన్న ఆ చిన్న ముక్కకి కరెంట్ ఇవ్వడం ద్వారా, ఆర్ బయాప్సీ ద్వారా, ఆర్ సర్జికల్ రిసెక్షన్ ద్వారా కానీ చేసేయవచ్చు. ఈ చిన్నపాటి టెస్టులతోటి మనం పూర్తిగా బయటకు రాగలుగుతాము, ఫ్యూచర్లో వచ్చే అవకాశాన్ని మనం చాలా వరకు అరికట్టగలం. స్త్రీలలో ఎక్కువగా కనిపించే రొమ్ము క్యాన్సర్ రావటానికి కుటుంబ చరిత్రలో లేదా దగ్గర బంధువుల్లో ఆ వ్యాధి ఉన్నవారు ఉండటం, జన్యుపరమైన లోపాలు మార్పులు, 50 ఏళ్ళు దాటిన తర్వాత అంటే ఆలస్యంగా బహిష్టులు ఆగటం, అంతకుముందు రొమ్ములకు సంబంధించిన జబ్బులు లేదా అసాధారణ మార్పులు వచ్చి ఉండటం, పిల్లలు లేకపోవటం, చిన్నతనంలో ఛాతి భాగంలో రేడియేషన్కి సంబంధించిన చికిత్స తీసుకొని ఉండటం, అధిక బరువు, చాలా చిన్న వయసులో నెలసరి మొదలు కావటం, 30 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలను కనటం, మెనోపాజ్ తర్వాత హార్మోన్ల థెరపీ తీసుకోవటం, ఇక గర్భాశయ ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్ హ్యూమన్ పాపిల్లోమా అనే వైరస్ వలన వస్తుంది. మగవారిలో ఈ వైరస్ ఉన్నా హాని చేయదు, కానీ వారి నుండి మహిళలకు సంక్రమించి క్యాన్సర్ను కలిగిస్తుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు కొన్ని లక్షణాలు కనిపించి తర్వాత ఎలాంటి సూచనలు ఉండకపోవచ్చు. కొన్ని ఏళ్ల తర్వాత అది క్యాన్సర్గా బయటపడుతుంది. నెలసరిలో ఎక్కువ రోజులు రక్తస్రావం, నెలసరి మధ్యలో మరోసారి నెలసరి రావటం లాంటి లక్షణాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి పరీక్షలు చేయించడాన్ని స్క్రీనింగ్ అంటాము. పూర్తిగా జబ్బు వచ్చిన తర్వాత చేస్తే దానికి మనము ఆ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ స్టేజ్ని బట్టి సర్జరీనా, రేడియోథెరపీనా, కీమోథెరపీనా ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా ఏమీ లేనప్పుడు వచ్చే అవకాశం ఉందా లేదా అనే తెలుసుకునేదాన్ని స్క్రీనింగ్ అంటారు. సో ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఈ పరీక్షల ద్వారా మనము ఫ్యూచర్లో, ఇప్పుడు WHO కానీ ICMR ప్రాజెక్ట్స్ వల్ల ఇంకా 30% పెరిగే అవకాశం ఉంది బై 2030 అని, కాబట్టి దీన్ని ప్రతి ఒక్క మన బాధ్యతగా గుర్తించి అరికట్టడానికి మన వంతు కృషి చేద్దాం. ఈ క్యాన్సర్కి సంబంధించిన చిన్నపాటి పరీక్షలు మ్యామోగ్రఫీ, ప్యాప్స్మియర్,
ఇంకా ఓరల్ ఎగ్జామినేషన్. డిసీజ్ వచ్చాక మన చేతుల్లో ఏది ఉండదు కాబట్టి రాకముందే మన వంతు ప్రయత్నం చేద్దాము. ముందుకు వచ్చి ఈ రోజే పరీక్ష చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ పరీక్షల ద్వారా చిన్నపాటి పరీక్షల ద్వారా మనకి ఫ్యూచర్లో క్యాన్సర్కి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఈ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే అవకాశం కూడా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ పరీక్షలు చేసుకోవాలని కోరుతున్నాను. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ని నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 40 నుండి 44 మధ్య వయసున్న మహిళలు రొమ్ము క్యాన్సర్ని కనుగొనే మామోగ్రామ్ పరీక్షను ఏటా చేయించుకోవటం మంచిది. అలా చేయలేని వారు 45 ఏళ్ల తరువాతనైనా సంవత్సరానికి ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. 55 అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలు 2 ఏళ్లకోసారి ఈ పరీక్షను చేయించుకోవచ్చు. మామోగ్రామ్ ఎందుకు ఉపయోగపడుతుంది, దీని వలన లాభాలేంటి అనే అంశాలను డాక్టర్ల ద్వారా తెలుసుకోవాలి. అలాగే సర్వికల్ క్యాన్సర్ని నివారించాలంటే HPV వ్యాక్సిన్ తీసుకోవటం, 40 ఏళ్లు పైబడిన తర్వాత పాప్స్మియర్ టెస్ట్ని చేయించుకోవటం అవసరం. ఇక కొలరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా పెద్ద పేగుకు వచ్చే క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించి చికిత్స చేయటం సాధ్యమవుతుంది. అధిక బరువు ఉన్నవారు, శారీరక శ్రమ లేనివారు, ప్రాసెస్ చేసిన మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారు, కుటుంబంలో దగ్గర వారికి ఈ వ్యాధి ఉన్నవారు సైతం 45 ఏళ్లు దాటిన తర్వాత ఈ స్క్రీనింగ్ చేయించుకోవటం మంచిది. మహిళల్లో ఎక్కువగా కనిపించే రొమ్ము, సర్వికల్ క్యాన్సర్ల విషయంలో మాత్రం మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం. ఆడవాళ్లలో వచ్చే క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఎలాగైతే ముఖ్యంగా వస్తున్నాయో, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నిటికంటే ముందు స్థానంలో ఉండడానికి కారణము మనము ఆ స్త్రీలంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోకపోవడము, అవగాహన లేకపోవడము. ప్రతి స్త్రీ కూడా నెలకొకసారి మన చేతులతో తడిమి చూసుకుంటూ రొమ్ముని ఏదైనా చిన్నపాటి గడ్డ ఉందా, కలర్లో ఏమైనా స్కిన్ కలర్లో చేంజ్ వచ్చిందా, లేకపోతే స్కిన్ ఎండ్రాయింగ్ అంటాం అంటే లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుందా, చంకలల్లో ఏమైనా గడ్డలు వచ్చాయా అనేది చేతి ద్వారా, మన అరచేతి ద్వారా, చేతి వేళ్ళ ద్వారా తడిమి చూసుకుని మనము నెలకొకసారి వైల్ డూయింగ్ స్నానం చేసేటప్పుడు కానీ, మిగతా టైంలో కానీ, చేసిన తర్వాత కానీ ప్రతి ఒక్కరూ నుంచినొకసారి అద్దం ముందు చూసుకోవడము, పడుకుని ఒకసారి తడిమి చూసుకోవడము కనుక చేసినట్లయితే గడ్డలు ఏమన్నా ఉంటే మనకి చేతులకు తగులుతాయి. ఈ చేంజెస్ గడ్డలు లేకపోయినా కానీ స్కిన్ చేంజెస్ కానీ, దాని మీద నిప్పుల నుంచి ఏమైనా కారడం కానీ, చీము కానీ, రక్తం కానీ కారడం కానీ సీరియస్ డిశ్చార్జ్ అంటాము. ఇండ్రాయింగ్ ఆఫ్ ద స్కిన్ అంటే స్కిన్ మీద గట్టిగా అవ్వడము, కలర్ చేంజ్ అవ్వడము, పొంగినట్టు అనిపించడము, ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా ఒక డాక్టర్ సలహా తీసుకుని పరీక్షల కోసం ముందుకు రావాలని కోరుతున్నాను. ఇవన్నీ క్యాన్సర్ అని కాదు కానీ డాక్టర్ సలహా ప్రకారము పరీక్షలతోటి నిర్ధారించుకోవడము, ఇవి చిన్నపాటి సైన్స్ కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రతి స్త్రీ నెలకొకసారి చేతులతో తడిమి చూసుకుని చేంజెస్ గుర్తించి ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. మహిళల్లో 14% సర్విక్ క్యాన్సర్లు, మరో 13% రొమ్ము క్యాన్సర్ బాధితులు ఉంటున్నట్టు ఇటీవల సర్వేలో తేలింది. అందులో కూడా 80% మంది వ్యాధి ముదిరిన తర్వాతనే డాక్టర్ను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా చికిత్స చేసినా సరే ప్రయోజనం ఉండటం లేదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సర్విక్స్ క్యాన్సర్ను పూర్తిగా నివారించవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి 30 నుంచి 49 ఏళ్ల వయసులో ఉన్న స్త్రీలు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవటం అత్యంత అవసరం.